నమస్కారం అండి. నా పేరు కంచి మహేందర్, ఫతనగర్ డివిజన్ 118, కుకుట్పల్లి అసెంబ్లీ. నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి 30 సంవత్సరాలు అయింది. నేను జాయిన్ అప్పటి నుండి ఈరోజు వరకు కూడా వార్డ్ స్థాయి నుంచి రాష్ట్ర యువమోర్చా రాష్ట్ర స్థాయి వరకు చేశాను. అదేవిధంగా మొన్న జిల్లా ఉపాధ్యక్షునిగా కూడా చేశాను. లాస్ట్ టైం గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి చేశాను. కొద్దిగా మార్జిన్లో నేను ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను పోటీలో ఉన్నాను ఫతనగర్ డివిజన్ నుంచి. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఫతనగర్ డివిజన్లో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేసింది ఖాళీ నామవాస్తవమే. ఎందుకంటే ఇక్కడ చూసుకున్న డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఏది కూడా సక్రమంగా లేవు. ముఖ్యంగా ఫతనగర్ నుండి ఓల్డ్ ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో ఎవరైతే ఫతనగర్ యువకులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్తారు, ఆ ప్లేస్లో దాని బతుకమ్మ రోడ్డుగా క్రియేట్ చేశారు వాళ్ళు. అక్కడ మొత్తం చెత్త డంప్ చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళు వాకింగ్కి వెళ్తున్నారో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని మేము కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ముఖ్యంగా గౌతనగర్ తీసుకున్నట్టయితే అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయకుండానే సీసీ రోడ్లు వేశారు. ముఖ్యంగా ఎవరైనా డ్రైనేజ్ పనులు పూర్తి చేసుకొని సీసీ రోడ్లు వేయాలి, కానీ వీళ్ళు పని కోసం మేము చేసిన అభివృద్ధి చూపెట్టడం కోసం సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. అక్కడ అనేది డ్రైనేజ్ అనేది రోడ్ల మీద ఫ్లో అవడం జరుగుతుంది. ఒకటే వీధి కాదు, 3-4 వీధుల నుంచి ఫ్లో అయ్యి మెయిన్ రోడ్ మీదకి దాకా వస్తుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ నుంచి ఏదో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు మేము మా డివిజన్లో అందరికీ ఎవరైతే ముఖ్యంగా మా ఫతనగర్ డివిజన్లో ఎక్కువ కూడా మా బీహారీలు ఒరిస్సాలు మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు కూడా ఉద్యోగాలు కోల్పోయి వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకి మేము నిత్యావసర సరుకులు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా మొన్న కురిసిన వర్షాలు మీ అందరికీ తెలుసు, ఫతనగర్ డివిజన్లో సుమారు అన్ని ప్రాంతాలు కూడా వరద నీటమట్టం అయ్యాయి. ముఖ్యంగా దీన్దయాల్ నగర్, భరత్ నగర్, గౌతమ్ నగర్ మరియు ఇంద్రగాంధీపురం అక్కడైతే మొత్తము బస్తీ ఒక ఫ్లోర్ లెవెల్గా నిండిపోయింది జరిగింది. అక్కడ కూడా మేమందరం కూడా మా జిల్లా అధ్యక్షుడు పిలుపు మేరకు వెళ్ళేసి వాళ్ళని పరిశీలించి ముఖ్యంగా వాళ్ళని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేసి వాళ్ళకి భోజనాలు టిఫిన్ల సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గౌతమ్ నగర్లో ఉన్న శోభనా కాలనీ అయితే ఇండస్ట్రీస్ ఉందో ఆ ఇండస్ట్రీస్లో మొత్తం వాటర్ వచ్చేసి సిఎన్సీ మిషన్లు, స్పాక్ మిషన్లు, పెద్ద పెద్ద మిషన్లు కూడా, అదేవిధంగా వచ్చే లేత్ మిషన్స్ కూడా అన్ని నీట మునిగి ఇవన్నీ ఖరాబ్ కావడం జరిగింది. అది కూడా మేము తిరిగేసి మా పార్టీ బీజేపీ తరఫున తిరిగేసి వెళ్ళేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏతున్నాయో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెలపడం జరిగింది. మహేందర్ గారు, కిందటిసారి చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అఖండ మెజారిటీతో గెలిచింది. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇప్పుడు చూసుకుంటే కనుక టీఆర్ఎస్ పార్టీకి బయట ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందనే చెప్పొచ్చు. అంటే మేము చూసుకున్న పరంగా కానీ జనరల్గా చూసుకుంటే కనుక వ్యతిరేకత అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సరే, ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మీరు అనుకుంటున్నారు సార్? ఈసారి జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మేయర్ పది బీజేపీ కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే మీరు గత రోజుల్లో వర్షాకాలంలో వరదల వల్ల చూశారు, మొత్తం హైదరాబాద్ అనేది నీట మునిగింది. ముఖ్యంగా మా హైదరాబాదు మేము కేటీఆర్ గారు అంటున్నారు హైదరాబాద్ను ఒక డల్లాస్గా చేస్తామని. అయ్యా, మాకు డల్లాస్ వద్దు, మా భాగ్యనగరే ముద్దు, మేము బాగా మాకు భాగ్యనగరే కావాలి. ముఖ్యంగా మా భాగ్యనగర్లో హైదరాబాద్లో అయితే ఎలక్షన్ జరుగుతున్నాయి ఇప్పుడు, ఇప్పుడు మేము అందరం ఫతనగర్ డివిజన్ కాకుండా హైదరాబాద్ మొత్తంలో 100 పైననే మేము సీట్లు గెలవబోతున్నాము. మీరు మొన్న చూశారు దుబ్బాకలో ఏం జరిగింది, ప్రజలు కానీ యువకులు కానీ మహిళలు కానీ అందరూ నరేంద్ర మోడీ గారి పథకాలను చూసి ఆకర్షించి వివిధ పార్టీల నుంచి కూడా మా పార్టీలో జాయిన్ కావడం జరుగుతున్నది. కాబట్టి మేము ఒకటే చెప్పగలుగుతాం, రేపు ఎలక్షన్ జరిగేటి ఎలక్షన్లో బీజేపీ మేయర్ కైవసం మేమే చేసుకుంటామని తెలియజేస్తున్నాం.
అంటే దుబ్బాక ఎన్నికల ప్రతిఫలం అనుకోవచ్చండి, అంటే ఇప్పుడు దాని బూస్టప్ ఇక్కడ తెలంగాణ సారీ ఇక్కడ హైదరాబాద్లో ఎంతవరకు ఉండొచ్చు అనేది అనుకుంటున్నారండి? దుబ్బాక ఎలక్షన్స్ ఒక మాకు ఒక బూస్టే. అదేవిధంగా మోడీ గారు చేపట్టిన పథకాలు కానీ, కోవిడ్లో మోడీ గారు ఇచ్చిన సూచనల మేరకు కానీ, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు చేసిన సూచనల మేరకు హైదరాబాద్ మొత్తం మా బీజేపీ కార్యకర్త నాయకులు ఒక కార్యకర్తగా డివిజన్లలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడక్కడ వెళ్ళేసి అక్కడ ప్రజల్ని వాళ్ళకి వాళ్ళకి ఏంది ఏమి సమకూర్చాలనో అవి సమకూర్చారు. వారు కొందరు నిత్యావసర వస్తువులు ఇచ్చారు, కొందరు భోజనాలు అరేంజ్ చేశారు, కొందరు షెల్టర్ అరేంజ్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో మోడీ బండి సంజయ్ అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది. దుబ్బాకలో ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో ఇప్పుడు హైదరాబాద్ కూడా అదే రిజల్ట్స్ రాబోతున్నాయి. సో దుబ్బాకలో ఎగరేసుకుపోయిన జెండా ఈసారి కూడా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎగరేసుకుపోతుందని అనుకోవచ్చా అండి? తప్పకుండా అండి. ఇప్పుడు హైదరాబాద్ నలుమూల చూసినట్టయితే ఎక్కడ చూసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వచ్చేసి మేమందరం కూడా అందరూ కూడా వివిధ పార్టీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీజేపీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చేపట్టిన అభివృద్ధి పనులు, ముఖ్యంగా మోడీ గారు పథకాలు ఎవరైతే ప్రజలు వెళ్ళాయో వాళ్ళకు కూడా తెలిసింది అసలు మోడీ అంటే ఏంది, ఏ పథకాలు వచ్చినాయి, మాకేమీ లబ్ధి పొందినాము. కాబట్టి దుబ్బాకలో ఏదైతే మా నాయకులు అందరు తెలియజేసి అయితే ఓటు సంఖ్య ఎలా విజయం సాధించామో అదేవిధంగా హైదరాబాద్లో కూడా మేము విజయకేతనం ఎగరేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే మహేంద్ర గారు, థ్యాంక్స్ అండి. మా లియోనస్ ప్రేక్షకులతో ఇంతసేపు ముచ్చటించినందుకు మీకు ధన్యవాదాలు అండి. మీరు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయఢంక మోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి జై. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.